ఎవ్రీ టైం మనకి మల్లమల టీం వాళ్ళు మనకి మల్లమల ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ అని చెప్పేసి బిగ్గెస్ట్ క్రికెట్ మ్యాచెస్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటుందండి. మల్లమలలో వర్క్ చేస్తున్న ఎవ్రీ టెక్నికల్ టీంతో, ఎవ్రీ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్తో మనకి ఒక బిగ్గెస్ట్ టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటుంది. మల్లమల కింద ఉన్న ప్రతి ఒక్క షోస్ వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో మనకి నిన్న మల్లమల ప్రీమియర్ లీగ్ నుంచి మనకి జబర్దస్త్ షో అండ్ D13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ఈ షో నుంచి మనకి క్రికెట్ మ్యాచ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. జబర్దస్త్ వర్సెస్ D13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్, మనకి D13 నుంచి కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ అండ్ మెయిన్ లీడ్స్ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ జబర్దస్త్ నుంచి కూడా మనకి అలానే ప్రతి ఒక్కరు టెక్నికల్ టీమ్ అండ్ ఆర్టిస్ట్ అండ్ టీమ్ లీడర్స్ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రియల్ గా ఇలాంటి ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది మనకి క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. దానికోసం మల్లెమల టీం తీసుకుంటున్న ప్రతి ఒక్క స్టెప్ అనేది సూపర్బ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ ని బిల్డ్ చేయడానికి, వాళ్ళ యొక్క టీమ్ స్పిరిట్ ని బిల్డ్ చేయడానికి అండ్ ఒక హెల్దీ అట్మాస్ఫియర్, వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడానికి మల్లెమల టీం తీసుకుంటున్న స్టెప్స్, మల్లెమల తీసుకుంటున్న ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్ అనేది సూపర్బ్ అని చెప్పుకోవచ్చు. అది ఫెస్టివల్ ఈవెంట్సే కానీ ఇలా మల్లెమల ప్రీమియర్ లీగ్స్ అవుట్ సైడ్ కి తీసుకువెళ్ళి మరి ఇలా కండక్ట్ చేయడం కానీ రియల్ గా సూపర్బ్ అని చెప్పుకోవచ్చు. నిన్న జరిగిన జబర్దస్త్ వర్సెస్ D13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ మ్యాచ్ అయితే సూపర్బ్ గా జరిగిందని ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్ అండి. దీనిలో మనకి D13 కొరియోగ్రాఫర్స్ చాలా మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుదర్శన్ మాస్టర్ గారు, రామ్ మాస్టర్ గారు, కృష్ణ మాస్టర్ గారు, మనోజ్ మాస్టర్ గారు, కార్తిక్ గారు, సాయి గారు, అనుపమ్ చెర్రి గారు, ఇలా చాలా మంది మనకి D13 నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ జబర్దస్త్ నుంచి మనకి కేవు కార్తిక్ గారు, ఇమాన్యువల్ గారు, ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండ్ టీమ్ లీడర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టోర్నమెంట్ అనేది మనకి మల్లెమల ప్రీమియర్ లీగ్ లో కండక్ట్ చేయడం అండ్ క్రికెట్ మ్యాచెస్ చాలా అంటే చాలా బాగా రావడం అనేది రియల్ గా గ్రేట్ అపీరెన్స్. లాస్ట్ టైం మనకి యశ్వంత్ మాస్టర్ గారు కూడా పార్టిసిపేట్ చేసి లాస్ట్ టైం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది ఎంపీఎల్ మ్యాచెస్ అనేది. సో ఈ ఇయర్ కూడా అంతే బిగ్గెస్ట్ గా తీసుకెళ్తున్నారు. హోప్ ఈ టోర్నమెంట్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షో లైక్ బటన్ అండ్ కామెంట్స్.